హలో ఫ్రెండ్స్, నేను మీ దినా దినకర్ ధనంజయ శక్తిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు డీజే అండ్ ఎంజే క్రియేషన్స్ ఛానల్. ఈరోజు మనం ఏం వీడియో చేద్దామంటే, మన పాత వాడ్కా షార్ట్స్ అండ్ విస్కీ కాక్టైల్ వీడియోస్ కింద కొంతమంది ఫ్రెండ్స్ కొన్ని క్వశ్చన్స్ అండ్ కమెంట్స్ పెట్టారు. సో వాటిలో వాళ్ళకి అవసరమైన కంటెంట్ గురించి ఇప్పుడు మనం ఒక వీడియో చేద్దాం. మన ఫ్రెండ్స్లో కొంతమంది అడిగింది ఏంటంటే, నేను వీడియోస్లో వాడుతున్న విస్కీ స్టీల్ బాటిల్స్ ఉంటాయి కదా, అవి నేను ఎక్కడ కొంటున్నాను అని చెప్పేసి, లేకపోతే వాటి గురించి చిన్న కమెంట్స్ చేశారు. నేను అప్పుడే రిప్లై ఇచ్చాను, బట్ స్టిల్ మలాంటి వాళ్ళు కొంతమంది, వాటి పేర్లు కూడా తెలియని వాళ్ళు ఉన్నారన్నమాట. ఎందుకంటే మన తెలుగులో వీటి గురించి ఒక్క వీడియో కూడా లేదు, అంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదనమాట. అన్ని నార్త్ వీడియోలు, హిందీ వీడియోలే ఉన్నాయి. సో మన వాళ్ళ కోసం నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న స్టీల్ బాటిల్ కలెక్షన్ అండ్ గ్లాస్ బాటిల్ కలెక్షన్ అండ్ వాడ్కా షార్ట్స్ ఇవన్నీ నేను ఎక్కడ కొన్నాను, వాటి సంగతి ఏందని చెప్పేసి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. యాజ్ యూజువల్గా మనం ఫస్ట్ కంటెంట్ గురించి మాట్లాడుకొని, లాస్ట్లో మన సబ్స్క్రైబర్స్ అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ అండ్ కొన్ని ఛానల్ రిలేటెడ్ అప్డేట్స్ నేను వీడియో చివరిలో ఇస్తాను. సో ఫస్ట్ మనం కంటెంట్లోకి చంపుదాం. ఫస్ట్ నా ఫేవరెట్ బాటిల్తోనే స్టార్ట్ చేస్తాను. దీని యాక్చువల్గా హిప్ ఫ్లాస్క్ అంటారు, ఎందుకంటే పాత వింటేజ్ డేస్లో వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువగా కోట్లు వేసుకొని తిరిగేవాళ్ళు జనాలు. సో వాళ్ళ కోట్స్లో సైడ్ ఒక పాకెట్ ఉంటుంది హిప్ దగ్గర, ఆ పాకెట్లో పెట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఈ హిప్ ఫ్లాస్క్ని డిజైన్ చేశారన్నమాట. దీన్ని కొంతమంది విస్కీ ఫ్లాస్క్ అని కూడా అంటుంటారు, ఎందుకంటే ఎక్కువగా ఇది విస్కీ క్యారీ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు. దీని క్యాప్ను కానీ చూసారంటే దీనికి ఒక హోల్డర్ ఉంటుంది, ఎందుకంటే వన్స్ మనం క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత క్యాప్ ఎక్కడన్నా పడిపోద్దేమో అని చెప్పేసి వీళ్ళు ఇది దీనికే అటాచ్ చేసి ఉంటారనమాట. సో క్యాప్ పడిపోద్దనే టెన్షన్ మనకు అక్కర్లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న బాటిల్కి అయితే సైడ్స్ లెదర్ ఫినిషింగ్ లాగా ఇచ్చాడు, కానీ ఇది యాక్చువల్ లెదర్ అయితే కాదు, జస్ట్ అలా లుక్ అండ్ ఫీల్ ఇస్తుంది అంతే. మీరు కానీ దీన్ని బ్యాక్కి తిప్పి చూసినట్టయితే దీంట్లో స్టెయిన్లెస్ స్టీల్ 10 OZ అని రాసింది. ఇక్కడ 10 OZ అంటే 10 ounces అనమాట. 10 ounces అంటే ఇంచుమించుగా 290 నుంచి 300 ml మధ్యలో ఉంటుంది, అంటే మనం 390s కంటే ఎక్కువ డ్రింక్ పోసుకోవచ్చు దీంట్లో, క్వార్టర్ అండ్ హాఫ్ కంటే ఎక్కువ. వీటిలో ఇదొక్క మోడల్, ఇదొక్క సైజే కాదు, అందులో చాలా డిఫరెంట్ మోడల్స్ అండ్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. అందులో నెక్స్ట్ సైజ్ చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తుంది ఇంతకుముందు దానికంటే కొంచెం చిన్న సైజు. దీనికి కూడా సేమ్ ముందు బాటిల్ లాగే దాని క్యాప్కి ఒక హోల్డర్ అండ్ సేమ్ క్వాలిటీతో ఇచ్చాడు. ఇదైతే కొంచెం స్మాల్గా చూడటానికి కొంచెం క్యూట్గా ఉంటుంది, ఇదైతే క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుందని నా ఫీలింగ్. దీన్ని కూడా బ్యాక్ తిప్పి చూస్తే దీని మీద కూడా స్టెయిన్లెస్ స్టీల్ అని రాసి ఉంటుంది, బట్ ఇది 7 ounces అనమాట. 7 ounces అంటే ఆల్మోస్ట్ 180 ml కంటే కొంచెం ఎక్కువే, అరౌండ్ 200 ml ఉంటుంది, అంటే క్వార్టర్ కంటే ఇంకొంచెం ఎక్కువ అనమాట. ఇక ప్రైసెస్ విషయానికి వస్తే ఈ 10 ounce బాటిల్ మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 899 వరకు ఉంటుంది. ఇది ఆర్చీస్ గిఫ్ట్ గ్యాలరీలో కొనింది అనమాట, బట్ గిఫ్ట్ గ్యాలరీస్లో వీటి ప్రైసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. బెస్ట్ థింగ్ ఏంటంటే మనం ఆన్లైన్లో కొనుక్కుంటే వీటికంటే బెటర్ కలెక్షన్ మనకి చాలా తక్కువ ప్రైజెస్కి వస్తాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే దీని పక్కన ఉన్న 7 ounce బాటిల్ నేను ఆన్లైన్లో జస్ట్ 250 rupees కొన్నాను, ఏదో దీవాళీ సేల్కో అప్పుడు. సో బెటర్ ఆప్షన్ ఏంటంటే మనం ఆన్లైన్లోకి వెళ్ళి వీటిని హిప్ ఫ్లాస్క్ అనో లేకపోతే విస్కీ ఫ్లాస్క్ అనో ట్రై చేస్తే మీకు చాలా కలెక్షన్ ఉంటుంది అనమాట. నాకైతే దీనికంటే బెటర్ ఆప్షన్స్ చాలా కనిపించాయి తక్కువ ప్రైస్లో. సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ త్రూ ఎనీ గిఫ్ట్ గ్యాలరీస్, ఇది మనకి చాలా బెటర్ ఆప్షన్ అనమాట, ఆన్లైన్లోనే మనం పర్చేస్ చేసుకోవటం. ఇక ఈ బాటిల్ సంగతి వచ్చేసరికి దీని ప్రైస్ జస్ట్ 99 rupees అనమాట. నేను ఇది ఒక మాల్లో బెంగళూరులో మార్కెట్ 99 అనే స్టోర్లో కొన్నాను. ఇది సిటీస్లో మ్యాక్సిమం ఉంటుంది, నార్మల్ టౌన్స్లో మార్కెట్ 99 ఉంటుందని నేనైతే షూర్గా చెప్పలేను, బట్ ఇది ఆన్లైన్లో అయితే వీటి సైట్ ఉంది మార్కెట్ 99 వాటిది. కుదిరితే మీరు అక్కడ ఒకసారి ట్రై చేయండి మీ లొకేషన్కి డెలివరీ ఉందో లేదో. ఈ బాటిల్ని మీరు ఆల్రెడీ మన యాపిల్ టెని వాడ్కా షార్ట్స్ వీడియోలో మీరు చూసే ఉంటారు, దీంట్లోనే మ్యాపిల్ సిరప్ పోసి మీకు చూపించాను. యాక్చువల్గా ఈ బాటిల్ నచ్చి తీసుకున్నాను, అంతేగాని దీనివల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు, జస్ట్ కలెక్షన్ కోసం తీసుకున్నాను అంతే. సో ఈ బాటిల్ కూడా సేమ్ మార్కెట్ 99 స్టోర్లోనే కొన్నాను,
బట్ ఇది మాత్రం మనకి షుగర్ సిరప్ పోసుకోవడానికి లేకపోతే ఇంకేదన్నా కిచెన్లో ఏదన్నా ఆయిల్ లాంటిది పోసుకోవడానికి కూడా ఇది మనకి యూజ్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే దీనికి క్యాప్లో మనకి ఒక హోల్ లాగా ఇచ్చాడు. సో కరెక్ట్ క్వాంటిటీలో మనం ఏదైనా లిక్విడ్ని మనం వాడుకోవాలంటే ఏదన్నా ఐటమ్స్ చేసేటప్పుడు ఈ బాటిల్ కొంచెం యూజ్ అవుతుంది. అండ్ ఈ బాటిల్ వచ్చేసి ఇది కూడా జస్ట్ 99 రూపీస్, బట్ ఇది నేను విశాల్ మార్ట్లో కొన్నాను. ఇది బెంగళూరులో ఒక షాపింగ్ కార్నర్ అన్నమాట. ఇప్పుడు మనకి డీ మార్ట్ లాంటి వాటిల్లో కూడా 99 రూపీస్కే ఇది నేను ఆల్రెడీ చూశాను. అండ్ ఆల్సో ఇది కొన్ని ఆన్లైన్ సైట్స్లో కూడా ఉంది జస్ట్ 99 రూపీస్. నాకు తెలిసి ఇది చాలామంది ఇళ్లలో ఆల్రెడీ ఉండే ఉంటుంది. నేను ఇది మన విస్కీ కాక్టైల్ మింట్ జులుప్ చేసేటప్పుడు దీంట్లోనే నేను చేసి చూపించింది. సో ఫైనల్గా ఈ షార్ట్ గ్లాసెస్ వీటి ప్రైస్ వచ్చేసరికి ఖచ్చితంగా 19 రూపీస్ నుంచి 30 రూపీస్, అంటే 19 రూపాయల నుంచి 30 రూపాయల మధ్యలోనే ఉంటాయి అన్నమాట. ఇవి చాలా చీప్, బట్ చూడటానికి మాత్రం చాలా క్యూట్గా ఉంటాయి. ఇవి మన టౌన్స్లో ఉండే డీ మార్ట్స్ లేకపోతే విశాల్ మార్ట్లో ఖచ్చితంగా ఉంటాయి. ఇన్ కేసు మనకు దొరకపోయినా కూడా మీరు ఆన్లైన్లో చూస్తే మ్యాక్సిమం అదే ప్రైస్ ఉంటాయి. అంతకు మించి 19 నుంచి 30 రూపీస్ కంటే ఎక్కువ ఉంటే మీరు కొనడం వేస్ట్. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా సిటీ నుంచి వచ్చేటప్పుడు మీరు వాళ్ళని అడిగి ఇవి తెప్పించుకుంటే బెటర్ అన్నమాట, అలా ఆన్లైన్లో ఎక్కువ డబ్బులు పెట్టేది కంటే. అసలు వాడ్కా తాగను అని చెప్పేసి ఇన్ని షార్ట్ గ్లాసెస్ ఎందుకు కొన్నా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఇవి చూస్తే నాకు ఎందుకు చాలా క్యూట్గా అనిపిస్తాయి. నాకు జస్ట్ కలెక్షన్ కోసం వెళ్ళిన ప్రతిసారి ఆ విశాల్ మార్ట్ మా ఇంటి దగ్గర కాబట్టి నేను వెళ్ళిన ప్రతిసారి ఒక్కో గ్లాస్ కొనుక్కుంటూ ఉంటాను అన్నమాట. సో అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు చివరిగా మన సబ్స్క్రైబర్స్కి అండ్ వాచర్స్కి నేను 2 అప్డేట్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే, మన సబ్స్క్రైబర్స్ కామన్గా కమెంట్స్లో ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు, అదేంటంటే ఫ్రీక్వెంట్గా వీడియోస్ అప్లోడ్ చేయమని అండ్ ఇలాంటి వీడియోస్ ఎక్కువ పెట్టమని అడుగుతూ ఉన్నారు. యాక్చువల్గా నాకు కూడా పెట్టాలనే ఉంటుంది ఫ్రెండ్స్, బట్ మనం వెలగబెడుతుందేమో సాఫ్ట్వేర్ ఉద్యోగం, కానీ మనసేమో కొంచెం హార్డ్వేరు, ఈ రెండింటినీ టైం బ్యాలెన్స్ చేయడానికి నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని నేను వీకెండ్స్ మాత్రమే వీడియోస్ చేస్తుంటాను అండ్ వీకెండ్స్ మాత్రమే పెడుతుంటాను. బట్ స్టిల్ మన ఛానల్కి స్టిక్ అయ్యినందుకు థ్యాంక్స్ అన్నమాట. ఎందుకంటే మళ్ళాంటి వాళ్ళకి వీడియోస్ పెట్టే ఛానల్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇట్లాంటి కంటెంట్ కావాలంటే మనం ఆ నార్త్ ఛానల్స్ని లేకపోతే ఆ హిందీ వీడియోస్ని చూడాల్సి వస్తుంది. మన తెలుగులో ఎవడో పెట్టలేదు కాబట్టి మళ్ళాంటి వాళ్ళ కోసం నేను ఖచ్చితంగా వీడియోస్ అయితే నేను వీక్లీ వన్స్ అన్నా పెట్టడానికి ట్రై చేస్తుంటాను. సో అది ఒక అప్డేట్. అండ్ ఇంకో అప్డేట్ ఏంటంటే, మీరు మన ఇదే నేను షార్ట్ ఫిల్మ్ చూశారు కదా, అందులో గెస్ట్ రోల్ చేశాడు కుర్రాడు, అదే మేనేజర్ క్యారెక్టరు. వాడు కొత్తగా ఒక ఛానల్ పెట్టాడు ఆర్వీకే వరల్డ్ అని. దాంట్లో బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కలెక్షను అండ్ బెస్ట్ ఫ్రీ మ్యూజిక్ కలెక్షను మనోడు పెడుతున్నాడు అనమాట. ఎవరికైనా సరే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనోడికి కొంచెం మ్యూజిక్ సెన్స్ బాగుంటుంది. అండ్ ఇంకా వాడు గిటార్ ట్యూటోరియల్స్ కూడా పెట్టే ప్లాన్లో ఉన్నాడు అన్నాడు. బట్ స్టిల్ ఇప్పుడు ప్రజెంట్ అయితే వాడు మంచి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కలెక్షన్స్ కానీ ఫ్రీ కలెక్షన్ మాత్రం పెడుతున్నాడు. సో ఎవరికైనా సరే సినిమా పాటల కంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద ఎక్కువ లవ్ చూపించే వాళ్ళు ఆ ఛానల్ ఖచ్చితంగా లైక్ చేస్తారు. సో ఆర్బీకే వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకంతే ఫ్రెండ్స్, ఈరోజుకైతే ఇదే విషయాలు అండ్ ఇదే మన కంటెంట్. నెక్స్ట్ ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.